ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య ఎక్కువగా వినపడుతున్న ఒక పెద్ద సమస్య ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి అసలు ఎవరికి ఎక్కువ వస్తుంది ఏ ఏ ఆహారాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేటట్టు చేస్తాయి టైప్ టూ డయాబెటీస్ ఈ మధ్య బాగా పెరిగిపోతూ ఉన్నది మరి పెద్దలకు షుగర్ రావటానికి అంటే పెద్దలంటే ఇరవై ఏళ్ళు పైబడిన వారికి ఎక్కువగా షుగర్ రావటానికి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సే కారణం కాబట్టి ఇదే మెయిన్ కాబట్టి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే అవగాహన ఈరోజు స్పెషల్గా కలిగించబోతున్నాం మనం తీసుకున్న ఆహారం ముఖ్యంగా పిండి పదార్థాలు ఇవన్నీ కూడా ప్రేగుల్లో అరిగి చక్కెరగా మార్చబడతాయి ఆ చక్కెరని ఇంగ్లీష్లో షుగర్ లేదా గ్లూకోజ్ అంటారు సైంటిఫిక్ వర్డ్ అయితే ఇది రక్తం లోపలికి వెళుతుంది అంటే తిన్నది ఒంటికి పట్టింది మనం తిన్న అన్నము కూరలు పండ్లు ఏవైతే పిండి పదార్థాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ చక్కెరగా మారుతాయి ఈ చక్కెర మెల్లగా రక్తం లోపలికి వెళుతుంది రక్తము లోపలికి వెళ్ళిన చక్కెర ప్రతి కణము లోపలికే వెళ్ళాలి చక్కెర కణము లోపలికి వెళితేనే చక్కెర ఫైర్ అవుతుంది మనకప్పుడు హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కణము లోపలకి చక్కెర వెళ్ళాలి అంటే ప్రతి కణము ఉండే తలుపులు తెరుచుకోవాలి తలుపులు తెరుచుకోవాలి అంటే తాళం చెవి కావాలి ఆ తాళం చెవి ఇన్సులిన్ మరి కణము చుట్టూండే తలుపులు తెరుచుకోవాలి తలుపులని ఇంగ్లీష్లో రిసెప్టార్స్ అంటారు ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచిస్తే మన శరీరం మొత్తం ఎలా తయారైంది అనేక కోట్ల కణాలు ఒకదాని పక్కన ఒకటి చేరి కూర్చుంటే ఒక అవయవం ఏర్పడింది కొన్ని అవయవాలు ఒకదాని పక్కన ఒకటి చేరి కూర్చుంటే ఈ శరీరం ఏర్పడింది అందుకని ఈ శరీరం మొత్తం కోటాను కోట్ల కణాల సముదాయము ఈ చక్కెర లోపలికి వెళ్ళటానికి కణం చుట్టూరు తలుపులు తెరవటానికి ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రధానంగా ఉపయోగపడుతుంది ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ కణం ఉండే తలుపులు తెరుస్తుంది తలుపులు తెరిచే తాళం చెవి కానీ వీళ్ళలో ఇన్సులిన్ ఉంటుంది కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ వెళ్ళి తాళం తిప్పినప్పటికీ కానీ తలుపులు తెరుచుకోవు ఇన్సులిన్ మాట తలుపులు వింటలేదు అంటే తాళం తిప్పిన కప్ప ఓపెన్ అవ్వట్లేదు అది నిరోధకత అందుకని కణం ఉండే తలుపులు సరిగా పని చేయకపోవటం రిసెప్టార్స్ ఓపెన్ కాకపోవటం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు అందుకే ఇన్సులిన్కి నిరోధకత వచ్చేసింది మరి ఇట్లా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కణము లోపలికి వెళ్ళాల్సిన చక్కెర కణం బయటే ఉండిపోతున్నది తలుపులు తెరుచుకునేందువల్ల ఇప్పుడు గడేశారు తాళం వేసుంది తాళం తీసేదాకా మీరు ఇంట్లోకి వెళ్ళలేరు ఇంటి బయటే ఉంటారు అట్లాగే చక్కెర కణం లోపలికి వెళ్ళలేదు కణం బయటే ఉంటుంది కాబట్టి రక్తంలో చక్కెర మిగిలిపోతుంది బయట మిగిలిపోయేసరికి రక్తంలో చక్కెర పెరుగుతుంది రక్తంలో చక్కెర పెరిగితే కూడా చక్కెర వ్యాధి మరి ఈ రోజుల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా మందిలో పెరిగిపోవటానికి కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మూడు ఇన్సులిన్ నిరోధకత ఎక్కువ రావటానికి మొట్టమొదటి కారణం లావ్ అవ్వటం ఊబకాయం భారీ ఓపకాయం ఈ బాగా బరువు పెరిగిన వారందరికీ కొవ్వు కణాల్లో కొవ్వు బాగా నిలవుంటుంది రోజుల తరబడి కొవ్వు కణాల్లో కొవ్వు ఉండే కొద్దీ కొవ్వు కణాల్లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఆ ఇన్ఫ్లమేషన్ నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి వాటిని ఫ్రీ రాడికల్స్ అంటారు ఈ కొవ్వు కణాల్లో రిలీజ్ అయ్యే ఇన్ఫ్లమేషన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటానికి ఒక కారణం అవుతుంది ఈ ఫ్రీ రాడికల్ దాడి ప్రతి కణం మీద జరుగుతుంది పొర చుట్టూ ఉండే తలుపులు సరిగా ఇన్సులిన్ మాట వినకుండా అవటానికి ఒబీసిటీ ఒక కారణం ఆ ఫ్యాట్ సెల్స్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ ఒక నెంబర్ వన్ రీజన్ అనమాట అందుకని లావైన వారికి ఎయిటీ పర్సెంట్ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంది అని హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఇది ఇక రెండవ రీజన్ హై సాల్ట్ ఫుడ్స్ కన్నం చుట్టూ ఉండే తలుపులు ఓపెన్ కాకుండా తలుపులు డ్యామేజ్ అవ్వటానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి ఇది నెంబర్ టూ రీజన్ అంటే కణం చుట్టూరు ఉండే తలుపుల దగ్గర వెళ్ళి సాల్ట్ పేరుకుంటుంది మనం టేస్ట్ కోసం బయట నుంచి వేసుకునే ప్రతి పలుకుప్పు కొంత బయటకు పోతుంది మిగిలిపోతున్నది లోపల మిగిలిన ఉప్పు అంతా ఎక్కువ భాగం కణపర చుట్టూరు పేరుకుంటుంది కణపర చుట్టూరు ఉండే తలుపుల చుట్టూరు పేరుకునే సరే తలుపులు స్టిఫ్ అవుతాయి తలుపులు ప్రాపర్గా ఓపెన్ కావు ఓపెన్ కాకపోతే చక్కెర లోపలికి వెళ్ళదు అందుకని మీరందరూ ఏదో స్వీట్ వల్ల షుగర్ వస్తుంది అనుకుంటున్నారు సాల్ట్ వల్ల కూడా ఎక్కువ షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది అందుకని సైంటిస్టులు దీని మీద కూడా నిరూపించి డెబ్బై రెండు పర్సెంట్ ఎక్కువ సాల్ట్ తినటం వల్ల కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది అని నిరూపిస్తున్నారు ఇప్పుడు చూస్తే అంత రిస్క్ సాల్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలి అంటే సాల్ట్ విషయంలో టెన్షన్ పెట్టండి మూడవ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి వైట్ ప్రొడక్ట్స్ పంచదార మైదా బొంబాయి రవ్వ ఉప్పుడు రవ్వ ఇక వీటితో చేసిన ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ తెల్లని పదార్థాలు తెల్లని పదార్థాలన్నీ కూడా మరి త్వరగా తలుపులు డ్యామేజ్ చేస్తాయి వైట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అతిగా చక్కెర కదా ఇవన్నీ కూడా అందుకని ఇన్సులిన్ రిసెప్టార్స్ని డ్యామేజ్ చేస్తాయి పని చేయకుండా చేసేస్తాయి అందుకని ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి ఇన్సులిన్ పని చేయకుండా అయిపోవటానికి కారణం వైట్ కార్బోహైడ్రేట్స్ వైట్ ప్రోడక్ట్స్ ఎక్కువ తినేయడం అతి ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు అనమాట అందుకని ఇట్లాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీరు రాకుండా చేసుకోవాలంటే సాధ్యమైనంత వరకు న్యాచురల్ ఫుడ్స్ హై ఫైబర్ ఉండి లో కార్బోహైడ్రేట్ ఉండే డైట్స్ నట్స్ కానీ స్ప్రౌట్స్ కానీ ఫ్రూట్స్ కానీ సలాడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా తినండి వ్యాయామం చేయండి ఈ రెండు కనుక మీరు మారితే అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లైఫ్లో రాదు లైఫ్లో మీకు డయాబెటీస్ రాకుండాను లా ఉన్నా కూడా డయాబెటీస్ రాకుండా చేసుకోవచ్చు ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం